రాష్ట్రంలో వరుసగా కుల దురహంకార హత్యలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నా నాలుగున్నర ఏళ్ల పాటు పరిపాలించిన 19 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఒక హత్య జరిగినప్పుడు తగిన పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే మరొక హత్య జరగకుండా కాపాడుకునే వాళ్ళం. కానీ ఆ రకమైనటువంటి చర్యల్ని పోలీసుల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి జరగకపోవటం వల్ల ఈరోజు 19 హత్య జరిగింది. ప్రణయిని చంపినటువంటి మారుతిరావు స్ఫూర్తి పొందినటువంటి మనోహరాచారి అదే రూపంలో ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేసిండు. మొదటగా ఈ హత్యాయత్నం జరగడానికి ఎట్లయితే మారుతిరావు ప్రణయిని మెడ మీద కడుపులో కొట్టి చంపాడో కత్తితోటి నరికి చంపాడో అదే రూపంలో ఇక్కడ హత్యాయత్నాన్ని కూడా పాల్గొనడం అనేటువంటి జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణాలను కనుక మనం పరిశీలిస్తే రాష్ట్రంలో ఇతర బీసీ కులాల మధ్యన ఓసీ కులాల మధ్యన కూడా పెళ్లిలు అవుతున్నాయి. వాళ్లకు మధ్య ఏ రకమైన దాడులు జరగట్లేదు. మనం చూస్తే ఒక ఎస్సీ తోటి ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ మీదనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి. బంతలిలో మధుకర్ అయినా అంబోజీ నరేష్ అయినా రోజా అయినా ప్రణయ్ అయినా ఇప్పుడు సందీప్ అయినా దళితుల మీదనే ఈ హత్యలు జరుగుతున్నాయి. ఒకటి అంటరానితనం అనేటువంటి కోణం ఉంది, రెండోది ఆర్థికంగా అత్యంత పేదవాళ్ళనేటువంటి కోణం మరొక వైపు ఉంది. ఈ రెండు రకాల కారణాల చేత వీళ్ళని కంప్లీట్గా లేకుండా చేయాలనేటువంటి దుర్బుద్ధితోటి ఈ హత్యలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. కులాంతర పెళ్లిలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ మనోహరాచారి జరిపినటువంటి హత్యాకాండ తర్వాత అందరూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం, మాకు రక్షణ కల్పించండి అని పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ రక్షణ కోసం పోలీసులు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా కులాంతర పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళందరికీ ప్రత్యేక రక్షణ చట్టం కనుక చేయగలిగితే అందరూ భయపడడానికి అవకాశం ఉంటుంది, చట్టం కఠినంగా శిక్షిస్తూ అనేటువంటి భయం వస్తుంది. అది రావడం కోసమే ఈరోజు మేము అందరినీ కూడా ఇక్కడ మనోహరాచారి ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఒక్కొన్నే శిక్షించడం కాదు, ఈ రకంగా ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో ముందు చూపుతో మీ కాంప్లైంట్ ఎవరిస్తున్నారో వాటిపైన సమగ్ర విచారణ జరపండి. మొన్న ప్రణయ్ జరిగినటువంటి హత్యాకాండ మీద సిబిసిఐడి చేత విచారణ కాదు, హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలని ప్రభుత్వం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి మాట్లాడిండు, ప్రభుత్వం తరఫున అన్ని ఖర్చులు భరిస్తామని చెప్పి. డీసీపీ గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరిది తాగిన మైకంలో చేసిన హత్యాకాండని. మేమంటున్నాం ఇది తాగిన మైకం కాదు, కుల ఉన్మాదంతో జరిగిన హత్యా ప్రయత్నం ఇది, అగ్రకుల ఆధిపత్యంతో జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఇది. తాగితే చాలా మందిని ఎవరినైనా కొట్టచ్చు, వాళ్ళని ఎందుకు కొట్టిన తాగితే అంటే ఇది తాగిన మైకంలో జరిగింది కాదు, నమ్మించి నరకటం కోసం జరిగినటువంటి కుట్ర ఇది. వాళ్ళ ఇంటికి 12వ తారీఖు పెళ్ళైతే వరుసగా 13వ తారీఖు నుంచి రోజు వాళ్ళ ఇంటికే పోయాడు. నేను మారుతిరావును చంపినంత దుర్మార్గులు నేను కాదని చెప్పి చెప్పిండు. మరి నువ్వు అట్లాంటి పనికి ఎందుకు అని కట్టినావంటే నేను మసరుతున్నది ఏంటంటే అంతరాని మాలోర్ని నివేదన చేసుకుంటావు. మనం బీసీ కులంలో హంసాల కులంలో గోల్డ్ తయారు చేసే కులంలో పుట్టినాం, మాలోర్ని ఎట్లా చేసుకుంటావు అని చెప్పేసి ఆ కుల ఉన్మాదం మెదడుకు ఎక్కిన తర్వాత బుద్ధి అనేటువంటిది కాళ్ళ కిందికి దిగజారింది. ఆ బుద్ధి కాళ్ళ కిందికి దిగవారే ఈ హత్య ప్రయత్నాన్ని పాల్పడ్డారు. దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. దళిత ఎమ్మెల్యేలుగా ఫోజు పెట్టుకునే వాళ్ళు మీకు పూల దండ వేసి అసెంబ్లీకి పంపారు ఈ 4.5 ఏళ్ళ కాలం పాటు. మీకు ఇప్పుడు ఏం చేయాలి, చెప్పిన దండలు వేయాలా అనేది ఈరోజు దళితులందరూ ఆలోచించుకుంటున్నారు. మీ దళితులను చంపుతుంటే, మీ దళితుల మీ అత్యాచారం జరుగుతూ ఉంటే మీకు కనీసం మేరు మీద పట్టారు. మీరు ఎవరి పక్షం, ఎవరికి చెంచాగిరి చేయడానికి మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. అసలు కేసీఆర్ ప్రభుత్వానికి దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎక్కడైనా పులి స్టాప్ పెట్టడం పని ఒక్కదండా చేసిందా ఎక్కడైనా మీరు ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. అంబోజీ నరేష్ని చంపితే ఎవరి పక్షాన నిలబడ్డది ఈ ప్రభుత్వం, మంత్రి మధుకర్ని చంపితే ఎవరి పక్షాన నిలబడ్డది ఈ ప్రభుత్వం, మంత్రులు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చంపినటువంటి నిందితుల పక్షాన నిలబడ్డారు, చచ్చిపోయిన బాధితుల పక్షాన మేము నిలబడుతున్నాం. ఎంఆర్పిఎస్, కేవీపీఎస్, బీఆర్ఎఫ్ ఇట్లా అన్ని సంఘాలు సామాజిక సంఘాలు నిలబడుతున్నాయి. చచ్చిపోయిన పక్షాన మేము ఉంటున్నాం, చంపిన పక్షాన వాళ్ళు ఉంటున్నారు. అందుకే ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి ఇట్లాంటి ద్రోహులకు కఠిన శిక్ష విధించేంత వరకు మనందరం ఐక్యంగా ఉద్యమించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.